అఖిల్ సినిమాతో డిజాస్టర్ ని మూట కట్టుకున్నా అక్కినేని చిన్నోడు అఖిల్ రెండవ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జునతో ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రెండవ సినిమా ఉంటుందని, ఇది ఒక ప్రేమ కథ అని, బాలీవుడ్ సినిమాకి రీమేక్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ అనుకోని విధంగా వంశీ పైడిపల్లి ఈ సినిమా నుండి తప్పుకున్నాడని సమాచారం. కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సూపర్ హిట్ ని అందించిన హను రాఘవపూడి రీసెంట్ గా అఖిల్ కి ఒక స్టోరీ లైన్ వినిపించాడట. అఖిల్ కి ఈ స్టోరీ బాగా నచ్చడంతో వంశీ పైడిపల్లి సినిమా పక్కన పెట్టి ఈ సినిమా స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. అయితే హను రాఘవపూడి మొదట ఈ స్టోరీ లైన్ ని ఎన్టీఆర్ కి వినిపించాడని, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ల సినిమా సెట్స్ మీదకి రాలేదని సమాచారం. అఖిల్ ఇప్పుడు హను రాఘవపూడి చెప్పిన కథ చేస్తాడా లేదా బాలీవుడ్ రీమేక్ సినిమా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేస్తాడో తెలియాలంటే కొంచెం వేచి చూడాలి. మరి బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఉంచాలా అని ఆలోచిస్తుంటే పుట్టాలో చేస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తన పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి పోకులు లడ్డూలు అరకులు చదువులు పెట్టి దుమ్మపోతలాంటి ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తే తల దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తలబరువు శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి